నోబెల్ ప్రైజ్ పొందిన అమ్మాయి తనే మలాలా. మలాలా యూసఫ్జై 1997 జూలై 12 పాకిస్తాన్ స్వాత్ వ్యాలీలో జియావుద్దీన్ యూసఫ్జైకి పుడుతుంది. అప్పట్లో ఒక ఆడపిల్లని ఆహ్వానించడం అనేది అంత ఆనందకరంగా ఏమి ఉండేది కాదు. కానీ మలాలా వాళ్ళ అలా ఏం ఫీల్ అవ్వలేదు. ఒక అబ్బాయికి ఉండాల్సిన రైట్స్ అన్ని తన కూతురుకు కూడా ఉండాలి అని, అలా పెంచాలి తనని అని అనుకునేవాళ్ళు. ఒక సందర్భంలో జియావుద్దీన్ కి మీ అమ్మాయికి మలాలా అని పేరు ఎందుకు పెట్టారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, చాలా రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ కి ఇంగ్లాండ్ కి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి దగ్గరగా ఉంది, అసలు గెలిచే అవకాశమే లేదు. ప్రజలందరూ యుద్ధభూమి నుంచి పారిపోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక అమ్మాయి తన గళాన్ని విప్పి అందరికీ వినిపించేటట్టు గట్టిగా ఒక సందేశాన్ని ఇచ్చింది. ఆ సందేశం ఏంటంటే, పారిపోవడం కన్నా యుద్ధభూమిలో మరణించడమే చాలా గొప్ప అని. ఆ మాట విన్న ప్రజలు తిరిగి యుద్ధభూమికి వచ్చి యుద్ధం చేశారు, గెలిచారు కూడా. అయితే ఆ యుద్ధంలో ఆమెను ఎవరో కాల్చేశారు, ఆమె చనిపోయింది. ఆమె పేరే మలాలా. ఈమె పేరునే జియావుద్దీన్ యూసఫ్జై తన పాప అయిన మలాలాకు పెట్టుకున్నారు. జియావుద్దీన్ కి చిన్నప్పుడు కొంచెం నత్తి ఉండేది. జియావుద్దీన్ వాళ్ళ తండ్రి మసీద్లో ప్రతి శుక్రవారం ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు. ఆయనలాగే జియావుద్దీన్ కూడా మాట్లాడాలి అనిపించేది. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారు వచ్చే శుక్రవారం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అని అంటాడు. అది విన్న వాళ్ళ నాన్న, నువ్వా, నీకు అసలే నత్తి, నువ్వు మాట్లాడగలుగుతావా అని అనుకుంటూ ఒక ఉపన్యాసానికి సంబంధించిన కొంత ఒక పేపర్ మీద రాసి ఇస్తారు అన్నమాట. దాన్ని ఆయన ప్రిపేర్ అయ్యి చాలా బాగా చెప్పగలుగుతారు. అప్పుడు ఆయన అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది తను బాగా మాట్లాడగలని, తనకి దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. మలాల యొక్క తల్లి చదువు ఎలా ఆగిపోయిందంటే, ఆమె చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేశారు. అప్పుడు ఆమె ఒక్కతే అమ్మాయి ఆ స్కూల్లో, ఇంకెవరూ అమ్మాయిలు లేరు, అందరూ అబ్బాయిలే. తను తన తోటి ఆడపిల్లలు ఎక్కడున్నారు అని చూస్తే వాళ్ళు దూరంగా పొలం గట్ల మీద ఆడుకుంటూ తనకు కనిపించారు. అప్పుడు ఆమె తన పుస్తకాలు అమ్మేసి వాళ్ళతో వెళ్ళి ఆడుకుంది. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత తన పుస్తకాలు ఏవి అని కానీ, స్కూల్ ఎందుకు మానేసావు అని కానీ అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. అలా ఆమె చదువు ఆగిపోయింది. మలాలా తండ్రి జియావుద్దీన్కి టీచర్ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఆయన స్వాత్ వ్యాలీలో ఒక బంగ్లాని అద్దెకు తీసుకొని దానికి పెయింట్స్ నీట్గా వేయించి ఒక స్కూల్గా తనే తయారు చేసుకుంటాడు. ఆ స్కూల్లో అతనే టీచర్, అతనే ప్రిన్సిపల్, అతనే స్వీపర్, అతనే మేనేజర్, అన్నీ ఆయనే. స్టార్టింగ్లో 3 విద్యార్థులు మాత్రమే ఉండేవారు. అయినా ఆయన ఆ స్కూల్ని నడిపేవారు. ఆ స్కూల్లోనే మలాలా కూడా పెద్దయ్యాక చదువుకోవడం ప్రారంభించింది. తర్వాత ఆ స్కూల్లో చాలా మంది ఆడపిల్లలు చదువుకోవడం మొదలుపెట్టారు. 2007లో, అంటే అప్పటికి మలాలాకు 10 సంవత్సరాలు ఉంటాయి, అప్పుడు కొంతమంది గ్రూప్గా స్వాత్ వ్యాలీకి వచ్చారు. వాళ్ళే తాలిబన్లు. వీళ్ళు ఇస్లాం మతానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు ఇస్లాం మతాన్నే చెప్పాలనుకుంటారు. కానీ అది వేరే విధంగా అయింది. అది ఎలా అంటే, వీళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఫజుల్లా. వీళ్ళు మొదట వచ్చినప్పుడు ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. వాళ్ళు రేడియో ద్వారా ప్రజల్లో మాట్లాడేవాళ్ళు. అందరికీ తమ మంచి వాళ్ళు అన్నట్లుగానే ఉండేది. వాళ్ళు ప్రారంభంలో మాట్లాడిన మాటలు కూడా చాలా మంచిగా ఉండేవి, ఆకర్షణీయంగా ఉండేవి. ఫజుల్లా ఏం చెప్పేవాడంటే, తను అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నానని, దేవుని పేరుతో తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచడం తన కర్తవ్యమని చెప్తూ ఉండేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, టీవీలు, రేడియోలు, సీడీలు ఇలాంటివి అమ్మే షాపుల్లో వాటిని బంద్ చేసేవాళ్ళు. ఎవరు ప్రజలెవరు టీవీలు చూడకూడదని, రేడియోలో పాటలు వినకూడదని ఇలా నియమాలు పెట్టేవాళ్ళు. ఎవరైనా టీవీ చూసినట్లు కనిపిస్తే వెంటనే ఆ టీవీలు ఆ రేడియోలు తీసుకొచ్చి పడేసి వాటిని దగ్ధం చేసేవాళ్ళు. వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రజలు మాట్లాడినట్లయితే ముందు రోజు రేడియోలో ఆ ప్రజల పేర్లు చెప్పేవారు. తరువాత రోజు రాత్రి అయ్యేసరికల్లా వాళ్ళు చనిపోయేవాళ్ళు. అంటే దారుణంగా చంపేసేవారు తాలిబన్లు. చంపేసి అక్కడ ఒక నోట్ కూడా ఉంచేవాళ్ళు. ఏమనంటే,
తాలిబాన్ జోలికి వస్తే ఎవరికైనా ఇదేలా అవుతుంది అని భయపెట్టేవారు ప్రజల్ని. వాళ్ళు చేసే వాటికి ఇంకా అంతు లేకుండా అయిపోయేది. 2008 జనవరి మిడిల్లో వాళ్ళు ఏం చేశారంటే, ఆడపిల్లలెవరు రేపటి నుంచి స్కూల్స్ కి వెళ్ళకూడదు అని చెప్పారు. అక్కడితో మలాలా తన స్కూల్ కి గుడ్ బై చెప్పవలసి వచ్చింది. పోలీస్ స్టేషన్స్ తెలిచేసే వాళ్ళు పోలీసులు చంపేసేవాళ్ళు. దాదాపు శ్వేత వ్యాలీలో ఉన్న 400 పైగా స్కూళ్ళని తెలిచేశారు. ఎవరైనా స్కూల్కి వెళ్ళాలంటే చాలా భయపడేవారు. అసలు వీళ్ళు వెళ్ళనిచ్చే వాళ్ళు కూడా కాదు. వీళ్ళు ఇస్లాం మతాన్ని అడ్డుపెట్టుకుని అసలైన ఇస్లాం సంప్రదాయాన్ని ధ్వంసం చేసేవాళ్ళు. దీనంతటినీ చూసిన జయవుద్దీన్ తాలిబాన్కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు రేడియోలో జయవుద్దీన్ పేరును కూడా చెప్పారు. అప్పుడు వీళ్ళు అలర్ట్ అయ్యారు. మలాలా అయితే మలాలా మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడేవారు జయవుద్దీన్కి ఏమైనా అవుతుందేమో అని. అక్కడ ఉండే ప్రతినిధులు కూడా, అంటే జర్నలిస్టులు కూడా, అంతర్జాతీయ జర్నలిస్టులు కూడా వీళ్ళకి భయపడిపోయి ఏం మాట్లాడేవారు కాదు. కొంతమంది అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు. కానీ ఒక్క ప్రతినిధి మాత్రం ఇక్కడ రోజు జరిగేవి, తాలిబాన్లు వీళ్ళని ఎలా హింసిస్తున్నారు అన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళు బ్లాగ్ లో వేస్తామని చెప్పారు. అప్పుడు జయవుద్దీన్ స్కూల్లో ఒక అమ్మాయి తను రోజు జరిగేది చెప్తానని ముందుకు వచ్చింది. కానీ ఆ తర్వాత రోజే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి, నా కూతురు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నేను ఈ పనిని చేయడానికి ఒప్పుకోను అని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు. అదే రోజు జియావుద్దీన్ మలాలా దగ్గరకు వచ్చి, ఈ పనిని నువ్వు చేయగలవా తల్లి అని అడుగుతారు. అప్పుడు మలాలా ధైర్యంగా నేను రాసిస్తాను అని చెప్తుంది. అప్పటి నుంచి రోజు వాళ్ళు తాలిబాన్లు ఎలా వాళ్ళకి ఇబ్బంది పెట్టేవారో రాసి ఇస్తూ ఉండేది. వాటిని మారు పేరుతో ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ దానివల్ల అంత ఫలితం లేదు. కొన్నాళ్ళకి ప్రభుత్వం తాలిబాన్లకు వ్యతిరేకంగా మిలిటరీని కూడా పెట్టింది. ఒక 3 నెలలు చాలా అస్తవ్యస్తంగా తయారైంది. కానీ ఎంత మాత్రమూ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మలాలాకి తన స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అన్న కోరిక మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక వీళ్ళని ఎలా అయినా ఎదిరించాలి అని వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రసంగాలు కూడా ప్రారంభించింది. రహస్యంగా స్కూల్కి వెళ్ళడం కూడా ప్రారంభించింది. 2012లో మలాలా తన స్కూల్ బస్సులో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న టైంలో ఇద్దరు తాలిబాన్లు వాళ్ళ స్కూల్ బస్ని ఆపారు. ఆపి స్కూల్ బస్సులోకి వచ్చి, ఇక్కడ మలాలా అంటే ఎవరు అని అడిగారు. అప్పుడు అందరూ అమ్మాయిలు మలాలా వైపు ఒక్కసారి తిరిగారు. అప్పుడు వెంటనే వాళ్ళకి మలాలా ఎవరో అర్థమయ్యి తన వైపు షూట్ చేశారు. 3 బుల్లెట్లు షూట్ చేస్తే అందులో ఒకటి తన ఎడమ వైపుగా ఇక్కడ తగులుతుంది, మిగిలిన 2 తన పక్కనే ఉన్న 2 అమ్మాయిలకు తగులుతుంది. ఇక్కడ తగిలిన బుల్లెట్ కపాలను ఛిద్రం చేసేస్తుంది. ఆ ముక్కలు మెదడులోకి వెళ్ళిపోయాయి. తనకి ఎడమ వైపు ఏమి పనిచేయడం ఆగిపోయింది. ఎడమ చెవు మధ్యలో ఉన్న ఎముక కూడా విరిగిపోతుంది. దానివల్ల ఎడమ కన్ను సరిగా పనిచేయకపోవడం, చెవు సరిగా వినిపించకపోవడం, ఇక్కడ నరాలు దెబ్బతినడం జరుగుతుంది. తన మెదడు లోపల ఒక సైడ్ కి టైటానియం ప్లేట్ ని కూడా పెట్టారు. చాలా సర్జరీలు చేశారు. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ తీసుకెళ్లి కూడా సర్జరీలు చేశారు. తను బ్రతుకుతుంది అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోయారు. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తన గురించి ప్రేయర్స్ కూడా చేశారు. 10 రోజుల తర్వాత కోమా నుంచి తను మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు తను ఎక్కడుందో తనకి అర్థం కాలేదు. తన తండ్రి ఉన్నారో లేదో కూడా తనకు తెలియదు. ఎందుకంటే తాలిబాన్లు తనని అటాక్ చేసినట్టే వాళ్ళ ఫ్యామిలీని కూడా చేశారేమో అని చాలా భయపడింది. తర్వాత కోలుకొని తన రైట్స్ కోసం తను పోరాటం చేసింది. చాలా ఇంటర్నేషనల్ విషయాల్లో కూడా తను పాల్గొంది. మలాలా ఫండ్ అని స్టార్ట్ చేసి చాలా మంది ఆడపిల్లలు చదువుకోవడానికి సహాయపడింది. తను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుంది అంటే, 1 teacher, 1 person, 1 book, 1 pen కెన్ చేంజ్ ద వరల్డ్ అని అంటూ ఉంటుంది. 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా గెలుచుకుంది. ఇంత చిన్న వయసులో ఇంత సాధించిన మలాలా స్టోరీ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.